పేరేనా? సమయ సింతా సమయ. సమయ ఏం చేస్తాను నేను? గౌర్సు మా వృత్తి. కళ్ళు కలుగిస్తారా? కలిగిస్తాం. ఎట్లా ఉంది మీ గీత వృత్తికి ఏమన్నా సాయం చేసిండా కేసీఆర్? ఏం చేయలేదా? కేసీఆర్ చేసిండు. చేసిండా? మాకు ఈ రకం కట్టుడు మాఫీ చేసిండు. చెట్టు రకం మాఫీ అయింది? చెట్టు మొత్తం అంటే మన రాష్ట్రానికి మొత్తం ఈయన వచ్చిన కాడికెళ్ళి కాంగ్రెస్ తర్వాత ఈయనే మంచి చేసిండు. అంటే మీ కళ్ళు వృత్తి చేసుకొని ఇస్తురా మంచిగానే ఉందా? మరి మంచిగానే ఉండదు. మాకైతే ఏం రకం కట్టుడు వసూలు చేసులు లేదు. సరే, మరి మిగతా పథకాలు మంచిగా ఉన్నాయా? రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ మంచిగానే ఉన్నాయా? ఇంకా సమస్యలు ఉన్నాయా? ఇప్పుడు కళ్యాణ లక్ష్మి మంచిగానే ఉన్నది, రైతు బంధు మంచిగానే ఉన్నది. మరి మీ ఎక్సైజ్ మినిస్టర్ ఎప్పుడన్నా కలిసిండా? మంచిగా చూసుకుంటున్నా మరి మిమ్మల్ని. మాకేమైనా అయినా కూడా మా చెట్టు మీదకి వెళ్ళి వాడోళ్ళకు అవన్నీ ఎక్స్గ్రేషన్ ఇట్లా వస్తాయా? వస్తాయి వస్తాయి. ఎవరు మీ మంత్రి? ఎవరు? మాకు ఇప్పుడు మొన్నటిదాకా ఈయనే ఉండే ఇట్లనే అన్నారు. వాళ్ళ ఒక కులవృత్తికే వాళ్ళకే సాయం చేసిండు, కానీ మాకు లేని నాకు ఇల్లు లేదు, పేద కుటుంబం, నాకు ముగ్గురు పిల్లలు. ఆరు సార్లు గెలిచిండు, నేను ఆరు సార్లు గెలిచినా మాకు అది అంటాను, కానీ మాకు ఇదివరకు మా రుద్రాల మండలానికి చేసింది ఏం లేదు. వాళ్ళ ఒక ముసరాజ్ కులానికే మంచి పని చేసిండు. ఒక్కొక్కరు ట్రాక్టరు, ఒక ఎకరం రెండు ఎకరాలు ఉన్న కార్యకర్తకు మా ఊళ్ళో పొదిరేపట మాది ఇక్కడ కాదు. ఆయన ఒక ట్రాక్టర్ వచ్చింది, సాపలది అది వచ్చింది, ఏది 6-7 లక్షల లోను. మా సొంటలకు ఇల్లు కూడా లేదు సార్. మరి ఇప్పుడు అంటే ఓటు వాళ్ళకి ఇస్తావు సార్? మరి టీఆర్ఎస్కి ఇస్తాం. అంటే కేసీఆర్ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపిస్తావా? ఎవరికి ఇచ్చినా కన్సికర్ రెడ్డి అంటే ఇంకా మాకు మొన్నసారి ఏంటి కదా ఆయన ఇళ్ళకి అచ్చుడు మంచిది అయింది. అంటే ఇప్పుడు మీ గౌడ్స్కి అంటే కళ్ళు గీత వృత్తిదారులు అందరు మీరు కలుసుకుంటారు కదా, అందరు ఏమనుకుంటారు? ఎట్లా మంచిగా ఉన్నారా? కేసీఆర్ ప్రభుత్వం మంచి ఉందా? శ్రీనివాస్ గౌడ్ మంచి చేస్తుండ లేదా ఇట్లా అనుకుంటారా మీరు? మాకు ముగ్గురు ఉన్నారు, బూరా ఆయన ఎంపీ, అవును మాజీ ఎంపీ బూరా నర్సయ్య, బూరా నర్సయ్య గౌడ్ డాక్టర్ ఆయన, ఈ మా శ్రీనివాస్ గౌడ్ మాకు మంచి వాళ్ళు అందరూ మాకు మంచి వాళ్ళకు వాళ్ళకు ముసరాజ్ కులానికి చేస్తాడు ఈయన మాకు ఏం చేస్తాడు. మీ మంత్రులు, మీ ఎంపీలు, మీ ఎమ్మెల్యేలు మంచిగానే చేస్తారా? మరి మంచిగానే చేస్తారు. ఇప్పుడు మాకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో గవర్నర్లు సంతోషంగానే ఉన్నారు? ఉన్నారు. ఉన్నారా? సరే, ఓకే. మరొక వ్యక్తి ఉన్నాడు, తనతో మాట్లాడదాం. సార్ మీ పేరు? రామ్రెడ్డి. రామ్రెడ్డి ఏం చేస్తారు సార్? మీరు వ్యవసాయమే? వ్యవసాయమా? ఎట్లా ఉంది సార్ వ్యవసాయం చేసేటోళ్ళకు, రైతులకు నయం ఉందా, కష్టాలు ఉన్నారా, బాధలు ఉన్నాయా? అన్ని విధాలను మంచిగానే ఉన్నది. అన్ని విధాలు అంటే ఎన్ని విధాలు? మంచిగానే ఉన్నది. ఇప్పుడు ఈ రైతు బంధు కానీ, కేసీఆర్ గారు పింఛన్లు కానీ చాలా సంతోషంగా ఉన్న ఉండు అయితే ఇప్పటి వరకు అందరికీ మంచిగానే ఉన్నది. అంటే రైతులకు నీళ్లు, కరెంట్ ఇవన్నీ సౌలభ్యం చాలా మంచిగా ఉన్నాయి. కరెంట్ కానీ, నీళ్లు కానీ, ఉచిత కరెంట్ కానీ, అన్ని విధాలు మంచిగానే ఉన్నది. ఎలాంటి ప్రాబ్లం లేదు. లేదు. అయితే సబ్సిడీ కానీ లేకపోతే మరి మద్దతు ధర కానీ సంతోషంగా ఉన్నారా? సంతోషం ఇస్తా అన్నారు, కానీ ప్రిఫరెంట్ చేస్తా అన్నాడు. మరి అది నమ్మకం ఇంతకుముందు అయితే మద్దతు ధర అయితే ఉన్నది, మంచిగానే మంచిగానే ఉన్నది, లేదని ఏం లేదు అట్లాంటివి. ఓకే. ఈ ఊర్లో అంటే మొన్న రాజీనామా చేసిండు కదా రాజేందర్, ఎమ్మెల్యే పదవికి చేసి మళ్ళీ ఎలక్షన్కి వస్తుండు కదా, ఈ ఉప ఎన్నికల మళ్ళీ వస్తే ఎట్లా ఉన్నారు రైతులు? ఎటువైపు ఉన్నారు యువకులు? ఎటువైపు ఉన్నారు? ఏమనుకుంటారు సార్? ఎక్కువ శాతం మన టీఆర్ఎస్కే ఉన్నారు. వాళ్ళు ఎంత తిరుగుతున్నారు, చాలా వరకు తిరుగుతారు, కానీ టీఆర్ఎస్ మాత్రం పక్కనే ఇడ, బయటకు ఉన్నారు, లోపలికి మాత్రం టీఆర్ఎస్ఏ. అంటే ఇటల రాజేందర్ మరి ఇన్నేళ్ళు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిండు కదా, ఆయన లేని ఇటల రాజేందర్ ఇక్కడ, ఆయన చెప్తేనే కదా ప్రతి ఒక్కటి జరిగింది. ఇప్పుడు ఈయన చేయాలంటే ఏం చేయగలుగుతాడు? మొత్తం కేసీఆర్తో అక్కడ పైనుంచి ఆర్డర్ ఉంటేనే ఈయన చేయగలుగుతాడు. లేకపోతే వెనకాల కూడా ఒక శక్తి ఉంది కదా, బీజేపీ ఉంది కదా. ఉన్నా కానీ అది ఇప్పుడు మనకు లేదు, మనకు తెలియదు, ఇదే ఫస్ట్ కదా. కేంద్ర ప్రభుత్వం ఉంది కదా, నరేంద్ర మోడీ ఏమైనా పంపిస్తే చేసుకోవచ్చు కదా. ఏం పంపిస్తాడు, ఏం చేస్తాడు ఆయన? ఆయన ఇదివరకు నరేంద్ర మోడీ ఏం పంపించాడు మనకు? ఈయన మాత్రం ఈయన తరపున ఆయన వస్తున్నాయి, ఎంతే తప్ప ఇక అంతకుమించి ఏమన్నాయి మనకు. అంటే రైతులందరూ కేసీఆర్తో? అందుకే కేసీఆర్కి అయితే పక్క, వంద అయితే పక్క, ఇప్పటి వరకు అయితే కాదనేది ఏం లేదు. మహిళలు ఎట్లున్నారు సార్? ఇళ్ళ మహిళలు కూడా కేసీఆరే. అంటే ఒక విద్యార్థులు మాత్రమే కొంచెం అటు ఇటు, కొంచెం యువత పిల్లలు ఉన్నారు కదా, కొద్దిగా అటు ఇటు ఉన్నారు. కానీ వాళ్ళకు కూడా ఏం చేస్తే మళ్ళీ వాళ్ళు కూడా టీఆర్ఎస్ వైపు వస్తారు సార్? అంటే కేసీఆర్ చేయాలంటే ఏం చేయాలి వాళ్ళకి అనేది? అనేది ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తానంటే ఇదొకటి మాత్రం పక్క చేయాలి. ఆయన చేస్తే మాత్రం 100% పక్కా వస్తారు వాళ్ళు, రారనే సమస్య లేదు. పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే 2023 కూడా మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం పక్క వస్తుంది, రాదనే ఆయన అనుకునేవన్నీ చేయాలి, చేస్తే మాత్రం వస్తుంది. ఎరితారు కదా ఊళ్ళో, అయినా కొన్ని మంచి మంచి ఉన్నాయి కదా, దేవుని గుడి అని, గాగుడి అని, ఇలాంటివి పట్టించుకుంటే ఊరు జ్వరంతో ఒకటే అవుతారు. ఇప్పటి వరకు అలాంటివి ఏమి లేవు. ఈయన చేస్తా అన్నాడు పోయిండు ఇటల రాజేంద్ర, అప్పుడు ఇగో ఇప్పుడు చేస్తానని వచ్చిండు, అది ఏది లేదు ఇప్పటి వరకు. ఇప్పుడు చేసి 5-7 ఏళ్ళే ఆయన మాట ఇచ్చి ఇప్పటికి లేదు.
కాబట్టి ఇటల రాజేందర్ ఓడిపోతాడు ఇక్కడ పక్కయ్య అది నమ్మకం అయితే లేదు 100%. ఊరి గురించి చేయాలి ఏదైనా చేస్తే జనానికి ఇప్పుడు సర్పంచులకు వీళ్ళ వాళ్ళకి ఏం మిగులుతుంది, వాళ్ళు నోట్లు ఎత్తురు బయటికి కథం, చేతులు ఇట్లా ఎత్తేస్తున్నారు. ఆయన ప్రజలకు అందాలని, ప్రజలకు అందకుండా డబ్బు అవసరం లేదు, ఊరికి మంచి కావాలని దగ్గర ప్రజలకు డబ్బు 5,000 ఏం చేసుకుంటాం మేము, ఓ పూట రెండు పూటలు తింటూ వచ్చిపోయాయి. వద్దు అలాంటి ఊరికి గుడి అబ్బడి ఇలాంటివి చేస్తే సంతోషం, అంతకుమించి చేయొద్దు మాకు. ఓకే అన్న, థ్యాంక్ యూ. మరొక వ్యక్తి ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. అన్న నీ పేరు? దేవరాజు. చెప్పదా దేవరాజు, ఏం చేస్తారు మీరు? వ్యవసాయం. వ్యవసాయం చేస్తావా? ఎట్లుందా అన్న వ్యవసాయం, మంచిగా ఉందా, ఇంకా సమస్యలు ఉన్నాయా? ఏ మంచిగా వ్యవసాయం, ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ అందుతున్నాయా? మంచిగా అందుతున్నాయి, మంచిగా ఉన్నాయి. రైతులకు ఇంకా ఇంకేమన్నా మద్దతు ధర కానీ ఇట్లాంటివి ఏమైనా కావాలా? ఈ మద్దతు అంటే ఇక కావాలనిపితే కానీ వాళ్ళు తప్పిస్తా అంటారు. కేసీఆర్ ప్రభుత్వ పరిపాలన మంచిగా ఉందా, ఇంకేమైనా మారాలనా? ఏ మంచిగా ఉంది. అంటే ఈటల రాజేందర్కు పోయిన సార్ కూడా వేసారు కదా, గెలిపించారు కదా, ఇప్పుడు మొన్న రాజీనామా చేసిండు కదా, మళ్ళా ఇప్పుడు ఈటల రాజేందర్ వస్తుండు కదా బీజేపీ నుంచి, ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఈడ గెలిస్తే అంటే ఈ ఉంటుంది ఇక వాళ్ళు వాస్తవం. అంటే టీఆర్ఎస్ వస్తే మంచిగా ఉంటుందా ప్రభుత్వానికి, లేదంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? టీఆర్ఎస్ఏ కావాలి అభివృద్ధి. టీఆర్ఎస్ రైతు బంధు కళ్యాణ లక్ష్మి ఒకటి అదొకటి ఒకటి ఇస్తారు రైటే, కానీ మా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఏమి ఇస్తలేరు. మరి అడిగిరా ఇన్ని రోజులు మరి మీ రాజేందర్ ఎమ్మెల్యే మంత్రిగా ఉండే కదా, ఏమిటి తెలుగు వల్ల వాళ్ళకి బండ్లు ఇస్తారు, ఈ గొర్రెలకు గొర్రెలు ఇస్తారు, మా ఎస్సీలకు ఏమున్నాయి? కార్పొరేషన్ అంటే అది ఏటో నోటి. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, ఇంకా అసలు ఎవరికి రాలేదు? ఎవరికి రాలే, వాళ్ళకి వేయాలి. ఇప్పుడు గుంట భూమి ఇస్తే రాలే. మరి ఇప్పుడు అందుకోసం మేము వేయము అంటారా, లేదు అభివృద్ధి చేస్తుండు కదా వేస్తాము అంటారా? చేస్తా అంటే అదొకటి ఏదైతే దాన్ని ఇప్పుడు అడుగుదాం, అడిగినాక చూద్దాం అది ఎట్లా. అంటే మీ అందాదా, మీ అందరం ఏమనుకుంటారు, అంత కూర్చున్న దగ్గర కలిసిన అక్కడ ఏమనుకుంటారు, ఈసారి టీఆర్ఎస్ వస్తే మంచి ఉంటుంది అంటారా, బీజేపీ వస్తే మంచి ఉంటుందా? బీజేపీ అంటే ఇప్పుడు ఇటల రాజేందరు కొద్దిగా ఫేమస్. అవును, అయితే ఇటల రాజేందర్ మొన్నదాకా ఉండే కదా, ఇప్పుడు లేడు కదా పార్టీలో, పార్టీ వల్ల ఆయనకు ఉపయోగమా, ఆయన వల్ల పార్టీకి ఉపయోగమా, అట్లనే మీ అభిప్రాయం? ఎవరో కొట్టేస్తాను నేను వేస్తా అంటే వేసి చూద్దాం. అది చేయి గుర్తుకి నాకు నాయకుడు ఎవరు, నాకు చూసేస్తాను నేను ఓటు. అది అంటే అందరు ఏమనుకుంటారు మరి, గవర్నమెంట్ అనుకుంటారా? ఈ గవర్నమెంట్ అంటే నడితే ఎవరి ఇష్టం వాళ్ళు కదా, ఎవరి మైండ్లో ఎవరి అభివృద్ధి వాళ్ళకి. ఇప్పుడు ఆయన చేస్తుండే, ఈయన చూద్దాం చేసిండు, మొన్న టీఆర్ఎస్ ఉండే చేస్తారు, క్యాండిడేట్ని బట్టి మేము ఓటేస్తాం. ఓకే.